మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో స్వస్థత, విడుదల, రక్షణ కలుగునని నమ్ముచున్నాము. ఈ వర్తమానమును వినుటకు ముందు ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును ఆలకించుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. మరి శ్రద్ధగా దేవుని మాటలు వినండి ఈ దినము. మరి కొద్దిసేపు మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని యేసు చెప్పారు. ఎందుకంటే జీవితం అనేది బాధలు, సమస్యలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు మనమే పరిష్కారం చేసుకోవాలి, లేకపోతే మనం ఇంకా ఏ మనుషుల దగ్గరకన్నా వెళితే వాళ్ళు ఏదైనా పరిష్కారపు ఆలోచనలు చెప్తారేమోనని మన జీవితంలో మనం ఏం చేస్తామంటే అటు ఇటు చూస్తూ ఉంటాం. ఈ రెండిటికి అసాధ్యమైనప్పుడు అప్పుడు మూడవది ఎవరు కావాలి? మనకి యేసు ప్రభు కావాలి. మూడవది యేసు ప్రభు కావాలి. నిజమే, మొట్టమొదటి వెళ్ళొచ్చు కదా దేవుని దగ్గరికి, మొట్టమొదటి అడగవచ్చు కదా, మొట్టమొదటే పొందవచ్చు కదా. కానీ సమస్య జటిలమైపోయిన తర్వాత ఇంకా అసాధ్యము 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 అని అందరూ అన్న తర్వాత అప్పుడు ఎక్కడికి వెళదాం? దేవుని దగ్గరికి వెళదాం. అందుకని అలా కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది దేవుని దగ్గరికి వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. అందరికీ స్వస్థత కలుగుతాయిందా, అందరికీ సమాధానం దొరుకుతాయిందా అనేది ఆలోచించి చూస్తే కొంతమంది మిగిలిపోతున్నారు, కొంతమంది స్వస్థత పొందలేకపోతున్నారు. ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నారు? ఇక్కడ 9 ఇప్పుడు చదివిన మాట మరొకసారి. ఏమైనను నీ వలననైతే, నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను, మాకు సహాయము చేయమని అడిగాను. అందుకు యేసు, నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే జీవితంలో సమస్యలు రాక మానవు, సమస్యలు తప్పకుండా వస్తాయి. వచ్చిన సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మొట్టమొదట మనం చేయవలసిందంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని మనం అన్వేషించాలి. అన్వేషించి మన నిర్ణయాల్లో మొట్టమొదట శ్రేష్టమైన నిర్ణయం తీసుకోవాలి. అటు ఇటు పరిగెత్తకూడదు. చాలామంది సమస్య వచ్చినప్పుడు సమస్య వెంక చూసి కూలిపోతారు, సమస్య వైపు చూసి భయపడిపోతారు, సమస్యను చూసి వారు చాలా ఆలస్యపోతారు. కానీ యేసు ఎవరి వైపు చూడమన్నాడు? సమస్య వైపు చూడమనలేదు, ఎవరి వైపు? ఆయన వైపు చూడమన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన వైపు చూడటం ఎవరికి అలవాటు అవుతుందో తెలుసా? ఆయనతో సన్నిహితమైన సంబంధము కలిగిన వారు మాత్రమే ఆయన వైపు చూడగలుగుతారు. ఆయనతో ఏమి సంబంధం లేకుండా ఆకస్మికంగా ఏదో ఆపత్కాల ముందు నమ్ముకున్న దేవుడిని పరిగెత్తుకుని వస్తే దానివల్ల ప్రయోజనము ఏమి లేదు.
అందుకని ఏంటంటే మొట్టమొదట మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే ఈ సమస్య ఎవరి ద్వారా పరిష్కారమో అవుతుంది అనేది ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దేవుడు చెప్పిన మాట మన హృదయాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకుని వెళ్ళాలి, పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. ఏంటి పరీక్షా కేంద్రం? నా సమస్య ఎంత గొప్పది, నా విశ్వాసము నా సమస్యను పరిష్కారం చేయడానికి తగిన విశ్వాసం నాలో ఉన్నదా? అంటే విశ్వాసమునందు మనము బలవంతులు కావాలి, విశ్వాసమునందు మనము శక్తివంతులు కావాలి. విశ్వాసమునందు బలవంతులు కాకపోతే, విశ్వాసమునందు శక్తివంతులు కాకపోయినట్టయితే మనకు మించినట్టు మన విశ్వాసానికి మించిన సమస్యగా ఉన్నప్పుడు ఆ సమస్య ఏమైపోతుంది, మనకు భారంగానే మిగిలిపోతుంది జీవితంలో. కానీ అలా మన భారంగా మిగిలిపోవాలనే దేవుని ఉద్దేశం మాత్రము కాదు. కారణం ఎవరు? మనమే కారణం. ఎందుకంటే మన విశ్వాసం చాలలేదు, మన భక్తి చాలలేదు, మన ప్రార్థన చాలలేదు. దేవుని మీద ఆధారపడే విషయంలో కూడా పూర్తిగా 100కి 100 మనం దేవుని మీద ఆధారపడకుండా కొన్నిసార్లు అటు చూస్తాం ఇటు చూస్తాం, కానీ దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు అని లేఖనం చెబుతుంది. మార్కు సువార్త 11:23, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం సందేహించకుండా, మనసు దేవుని మీద లగ్నం చేయకుండా మనము దేవుని దగ్గరికి వెళితే సందేహాలు వస్తాయి. మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మన చూపులు మారిపోతూ ఉంటాయి, మన విశ్వాసం కూడా మారిపోతూ ఉంటుంది. కానీ సందేహము లేకుండా ఆయన అడగాలి. ఏ విధమైన సందేహము లేకుండా ఆయన అడిగినప్పుడు ఆయన మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. చాలాసార్లు అనేక మంది వీటిలో నుంచి తప్పిపోయి దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నా పక్షాన ఏ కార్యం చేయలేదని కొంతమంది షణుగుడు గొనుగుడు జీవితాల్లో మిగిలిపోతుంది. కానీ దానివల్ల ప్రయోజనము ఏమీ లేదని లేఖనము ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. దానివల్ల ప్రయోజనము ఏమాత్రం కూడా లేదు. అందుకనే అబ్రహాము యొక్క జీవితంలో మనం ఆలోచించి చూసినట్టయితే సమస్య చాలా గొప్పది. అది ఇక్కడ 12వ అధ్యాయం దీన్ని మొదటి వచ్చిన దగ్గర, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. ఆమేన్. దేవుని ప్రత్యక్షత అబ్రహాము లభించింది. దేవుని ప్రత్యక్షత లభించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ జరిగింది ఏమిటని మనం ఆలోచిస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే నీకు మేలు కలుగుతుంది, నేను దీవిస్తానని కాదు. మొట్టమొదట నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఆ తర్వాత నీకు కావలసిన దీవెన నేను ఇస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదైనా సరే దేవుని బ్లెస్సింగ్ లేకపోతే ఏదైనా దేవుని ఆశీర్వాదం మనకు వస్తుందంటే ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదంలో కూడా ఒక షరతు ఉంటుంది. షరతు అంటే దేవుని స్తోత్రం, నీవు ఇది చెయ్యి నేను అది చేస్తాను. షరతుతో కూడింది ఆశీర్వాదమే దేవుడు అబ్రహాము కూడా ఇచ్చింది. క్రియల వలన ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. దేని ద్వారా నీతిమంతులు? విశ్వాసము ద్వారానే నీతిమంతులు అవుతారు. విశ్వాసం ద్వారానే నీతిమంతులు అవుతారు అనే మాటను మనం ఆధారంగా చేసుకున్నప్పుడు ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అలాగే నువ్వు లేచి దేశమును విడిచిపెట్టు. దేశాన్ని విడిచిపెట్టాలి, స్వజనుల్ని విడిచిపెట్టాలి, తండ్రి ఇంటి చెప్పండి తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, అక్కడున్న వ్యాపారాన్ని విడిచిపెట్టాలి, అక్కడ ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా విడిచిపెట్టేసేయాలి. చూసారు? కానీ మనం ఆలోచిస్తాం, ఏం ఆలోచిస్తామంటే విడిచిపెట్టేది గొప్పదా,
పొందుకునేది గొప్పదా? వీటి మధ్యలో ఒకనాడు క్రైస్తవ జీవితం కొట్టుమిట్టాడుతుంది. విడిచిపెట్టడానికి రెడీగానే ఉన్నాం, కానీ దీనికంటే శ్రేష్టమైనది, దీనికంటే శ్రేష్టమైనది కావాలి, దీనికంటే శ్రేష్టమైనది కావాల్సి వచ్చినప్పుడు మేము దీన్ని విడిచిపెడతాం. కానీ అబ్రహాం తన జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. ఎవరున్నారు? ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నామో అప్పుడు మన విశ్వాసం ఏంటి? ఆయన ఉన్నాడు. నీకు కనపడకపోయినా సరే, నీవు కనపడకపోయినా సరే, నీతో మాట్లాడకపోయినా సరే, ఆయన ఉన్నవాడను అయి ఉన్నానని చెప్పిన దేవుడు ఆయన ఉన్నాడు. మన హృదయంలో మొట్టమొదట దేవుని కార్యం చూడటానికి మనం చేయవలసిందేంటి? ఆయన ఉన్నాడు. అందుకనే దేవుడు మోషేతో ఏమన్నాడు? దేవుని స్తోత్రం, నేను ఉన్నవాడను, ఎప్పుడూ ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. త్రికాలాల్లో చూసినట్టయితే దేవుడు ఎప్పుడైనా ఉన్నాడు. అందుకని ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి, ఎంతమంది తను వెతుకుతున్నారు, ఎంతమంది తన కోసం నిరీక్షిస్తున్నారు, ఎంతమంది తన మీద ఆశ పెట్టుకున్నారు, ఎంతమంది జీవితాల్లో దేవుడే నా పక్షాన కార్యం చేయాలి, దేవుడే నా జీవితంలో అద్భుతం చేయాలి, దేవుడే నా సమస్యలకు రావాలి, దేవుడే నా సమస్యలను పరిష్కారం చేయాలని ఎంతమంది జీవితంలో ఆశ పెట్టుకున్నారో వారిని తన్ను వెదకు వారికి ఫలము దయచేయబాడని తప్పకుండా ఫలము దయచేస్తాడు. తప్పకుండా ఫలము దయచేస్తాడు, ఫలమిస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు. నరుడు ఎంత గొప్పవాడైనా సరే అబద్ధం ఆడుతూనే ఉంటాడు. నరుడు ఎంత గొప్పవాడైనా సరే లోపం ఉంటుంది. కానీ దేవునిలో ఏమీ లోపము లేదు. దేవునిలో ఎక్కడ కూడా ఆయన పెదవులు ఎప్పుడూ ఎక్కడ అబద్ధమాడని పెదవులు అబద్ధమాడు అని పెదవులు కలిగిన వాడు ఆయనే. అందుకని ఇంకో మాట ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా ఎవరి విషయంలో కానీ అవునని చెప్పి కాదనేవాడు కాదు. అది మన విశ్వాసం. దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన ఉన్నాడు తప్పకుండా, ఆయన పట్ల కార్యం చేస్తాడు, ఆయన పట్ల అద్భుతం చేస్తాడు. అందుకని రెండవది మనం ఆలోచించి చూసినట్టయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో దేవుడు తనకి బయలుపరచలేదు. అయితే ఇప్పుడు నేరం దేవుని మీద మోపచ్చు. ఏమని ఏమని? నువ్వు చెప్పలేదు కదా, అడ్రస్ చెప్పలేదు కదా, వెళ్ళమన్నావు కానీ వెళ్ళమన్న చోటు చూపించలేదు కదా, వెళ్ళమన్నావు కానీ అడ్రస్ చెప్పలేదు కదా, అందుకని నేను మళ్ళీ కనిపెడుతున్నాను, మళ్ళీ కనిపెడుతున్నాను అన్నాడా? ఎరుగకయే బయటకు వెళ్ళాడు. చూసారా? అందుకని లేఖనము చెప్పే సత్యం ఏంటంటే దేవుడు ఉన్నాడని తను వెదకువానికి ఫలము ఇస్తాను. అందుకని అబ్రహాం పేరు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు విశ్వాస వీరుల పట్టిలోకి అబ్రహాం పేరు వెళ్ళింది. ఎందుకంటే మొదట తనకు తెలియని ప్రాంతానికి తనకు వెళ్ళమన్నస్తాడు. దేవుడు చూపించకపోయినా సరే, అది తనకు ప్రత్యక్షంగా చూడకపోయినా సరే విశ్వాసంతో బయలుదేరాడు. కానీ అబ్రహాం ముందు ఎవరున్నారు? ఏ స్వరం వినబడింది? ఏ దర్శనం చూశాడు? ఏ ప్రత్యక్షం చూశాడు? దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు తాను ఏమీ కోరుకోలేదు, ఏ నిబంధన దేవునితో చేయలేదు. ఇది దేవుని మాట, ఇది దేవుని స్వరము, ఇది దేవుని పిలుపు అని విశ్వసించిన తర్వాత దేవుడు ఎప్పుడు నాకు మంచి చేస్తాడు కానీ చెడు విశ్వాసంతోనే బయలుదేరాడు. శతాధిపతి తన దాసునికి కలిగిన అనారోగ్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నిజంగా ఆ సమయంలో ఒక సేవకుని విషయంలో అంత బాధ్యత తీసుకున్నాడంటే దాని ఉద్దేశం ఏంటి? ఆరోగ్య విషయంలో బాధ్యత మాత్రమే కాదు అతడు తీసుకున్నది, అతని ఆత్మ విషయంలో కూడా బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే ఆత్మ విషయం ఎరిగిన వారు ఎవరైనా సరే వారి జీవితంలో వ్యక్తి ఎవరు? మన బంధువా? మన స్నేహితుడా? మన సాయం చేసేవాడా? మనం పిలిస్తే పలికేవాడా అని ఎప్పుడూ కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే అతడు ప్రభువునే ఆశ్రయిస్తున్నాడు. ప్రభువును ఆశ్రయించి ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం, ప్రభువుతో ఒక మాట అంటున్నాడు. దేవునికి స్తోత్రం, నీవు నా ఇంటికి రావడానికి నేను
ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను. చూసిరా, ఎందుకంటే అంతమంది మీద అధికారం ఎంత పలుకుబడి ఉంది, ఎంతమంది మనుషులు ఉన్నారు. ఇల్లు చూస్తే అందంగా కనబడుతుంది, అంత చూస్తే సౌందర్యం కనబడుతుంది. దీని అంతటిని చూసి ఒకసారి యేసు వచ్చి నన్ను మెచ్చుకుంటే బాగుంటుందని అనుకున్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఎప్పుడు కూడా శతాధిపతి కలిగిన విశ్వాసమే మనకి కలిగి ఉండాలి. ఏమంటున్నాడో తెలుసా? నీవు నా ఇంటికి రావడానికి పాత్రుడను కాను, పాత్రుడను కాను. పైగా ఏమంటున్నాడు? నీ ఒక్క మాట సెలవి ప్రభువ. దేనిలో శక్తి ఉన్నది? నీ మాటలో శక్తి ఉన్నది ప్రభువ. నీ చూపులో శక్తి ఉన్నది, నీలో శక్తి ఉన్నది. అందుకనే నీలో ఉన్న శక్తి మాలో పనిచేయాలంటే మాకు విశ్వాసం కావాలి. ఏ విశ్వాసం కావాలి? శతాధిపతిలో ఉన్న విశ్వాసము. ఎలాంటి విశ్వాసము? ఇశ్రాయేలులో సైతము ఇంత గొప్ప విశ్వాసము చూడలేదు. నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. ఒక మాట సెలవి. యేసు ప్రభుకి అప్పుడు ఎలా ఉందో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎలాంటి విశ్వాసం ఇది? గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం ఏమిటి? చూడకుండా, యేసు ప్రభు రాకుండా, నోటి మాట చేత ఒక గొప్ప కార్యము చేస్తాడనే విశ్వాసం. దీని ఏమన్నారు యేసు ప్రభు? ఈ విశ్వాసానికి ఏమని పేరు పెట్టారు? గొప్ప విశ్వాసం. యెరూషలేము పట్టణానికి యేసు ప్రభు వాడు వెళ్ళారు. ఏదో అద్భుతం చేద్దాం, ఆశ్చర్యం చేద్దాం, ఆ దేవుని రాజధాని, దేవుని పట్టణం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సుముఖత చూపించలేదు, వారు విముఖత చూపించారు. అక్కడ దేవుడు ఏ అద్భుతం అక్కడ చేయలేకపోయాడు? ఏ అద్భుతం చేయలేదు. చేయకపోగా ఆ పట్టణమును చూసినప్పుడు యేసు ఏడ్చాడు. ఎందుకో తెలుసా? మహాదేవుని పట్టణంలో ఏమి లేదు, విశ్వాసం లేదు. అందుకని యేసు ప్రభు వారు కూడా చెప్పారు, రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడ మళ్ళీ మనిషి కుమారుడు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసంలో విశ్వాసము కనుగొందో. యేసు ప్రభు మాట చెప్పాడు, విశ్వాసంలో విశ్వాసం ఉండా కనుగొందునా. చూసారు, అందుకని యేసు అక్కడ నిరాశ తిరిగి వచ్చేసారు. యేసు ఇక్కడ ఏం చేశారు? తన శతాధిపతి దాసుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు స్వస్థత పొందాడు? యేసు నోట్లో నుంచి మాట ఎప్పుడు వచ్చిందో అప్పుడు స్వస్థత కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసు నోట్లో ఏముంది? స్వస్థత వచనం పలికితే చాలు. ఒక్కసారి నువ్వు దీవించబడతావని దేవుడు ఒక మాట చెబితే అది 10,000 మంది సైతాన్లు, 10,000 మంది మనుషులు, 10,000 మంది రాజులు దండెత్తి వచ్చినా సరే నీకు కావలసిన దీవెనను ఎక్కడ ఆపడానికి అధికారమో ఎవరికి లేనే లేదు అసలు. అందుకని ఏంటంటే ఆయన మాటలో ఉన్న శక్తి ఇప్పుడు ఏం చేసింది? గొప్ప కార్యం చేసింది. చూసారా? అందుకని ఇలాగ మనం బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వెళితే విశ్వాస జీవితంలో, అబ్రహాం జీవితంలో కూడా రోమపత్రిక 4:18 నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. అబ్రహాము గురించి రాయబడినప్పుడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఒక వార్త వచ్చింది, బలహీనత చెందాలి, అబ్రహామును బలహీనపరిచే ఒక వార్త వచ్చింది. ఎందుకంటే స్త్రీధర్మం చెరాకి ఉడికిపోయింది. స్త్రీధర్మం చెరాకు ఉడికిపోయిన తర్వాత బిడ్డలు కనడం అనేది అసంభవం, అసాధ్యం. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఒక అసాధ్యమైన గొప్ప పర్వతాన్ని అబ్రహాము విశ్వాసం ఎదుర్కొన్నది. గొప్ప పర్వతాన్ని ఎదుర్కొంది అబ్రహాము విశ్వాసం. చూస్తారా, కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసం ఉంచినప్పుడు కొన్నిసార్లు అసాధ్యం అసాధ్యమనే పరిస్థితులు మన జీవితంలో కూడా కనబడుతూ ఉంటాయి. మన కార్యాలు కడ్డొచ్చే పరిస్థితులు కొన్నిసార్లు అసాధ్యమని మన జీవితాన్ని తొందర చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడో చూద్దాం. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. దేవుని
వాక్యమును నమ్మాడా, దేవుని మాటను నమ్మాడా, పరిస్థితుల మీద ఆధారపడ్డాడా? పరిస్థితుల మీద ఆధారపడితే అబ్రహాం విశ్వాస వీరుడు కాదు. పరిస్థితుల మీద ఆధారపడితే అబ్రహాం అనేక జన్మలకు తండ్రి కాలేడు. అందుకని అబ్రహాం పరిస్థితుల మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడ్డాడు? దేవుని మాట మీద, దేవుని శక్తి మీద అబ్రహాం ఆధారపడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో కూడా కనబడతాయి. అప్పుడు మనం తడబడకూడదు, తొట్టెళ్ళకూడదు, ఆలోచించకూడదు, వెనక తిరగకూడదు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఏత్తవైపు అంటే నీ దృష్టి నీ కన్నులు తిన్నగా షూటీగా దేవుని వైపు చూడాలి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. దానిని బట్టి దేవుడు అబ్రహాముని చాలా మెచ్చుకున్నాడు. మెచ్చుకున్నడం మాత్రమే కాదు, అబ్రహాం ఈ పరీక్షలో విజయం సంపాదించాడు. విజయం సంపాదించిన తర్వాత అబ్రహాంకి నూతన మార్గం ఏర్పడింది. ఆ నూతన మార్గం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీకు అనేక జన్మలకు. ఎప్పుడు చెప్పాడు? అతని సంతానం లేనప్పుడు, చాలా గుడ్రాలుగా ఉన్నప్పుడు ఏమంటాడు? నేను అనేకమైన జన్మలకు సంతానం. ఆ మాటను విశ్వసించి సందేహించక, చాలామందికి సందేహం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యమును ధ్యానించుతున్న వాళ్ళరా, వింటున్న వాళ్ళరా, జీవితంలో మనము మరి దేవుని కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడం సిద్ధపడినప్పుడు మన ముందున్న సవాలు ఏంటి? ప్రతికూలత పరిస్థితులు మనకు కనపడతాయి. లోకాసువార్త 8:3 చదవండి ఒకసారి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఆమేన్. చూసారా, చాలా మంది దీవెన పొందుతున్నారు, దీవెన పొందుతున్నారు, దీవెన కావాలంటున్నారు, వాగ్దానం కావాలంటున్నారు. కానీ ఇక్కడ స్వస్థత పొందిన వీరు దీవెన కోసం కనిపెట్టడం లేదు. వాళ్ళ జీవితంలో మనకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని కోసం మాకు కలిగింది వ్యయం చేస్తాము, దేవుని కోసం మాకు కలిగింది అంతా దేవునికి ఉపచారం చేస్తాం అని వాళ్ళ జీవితాలు తీర్మానం చేసుకున్నారు. చూడండి, అందుకని ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు మన తీర్మానాలు దేవుని నుంచి మనం దీవించబడటం అనేది నిజమే కాదని నేను చెప్పడం లేదు. దేవుని నుంచి మనం దీవించబడిన తర్వాత దేవుని కోసం మనం ఏం చేయాలి, ఏం చేయాలి? ఒక గొప్ప త్యాగ కార్యం చేశారు. అదేంటంటే, మేము వస్తున్నాం, మా ఆస్తిని అమ్ముకున్నాం, మా కలిగిందంతా, మా దేహం మాత్రమే కాదు, మా జీవితం మాత్రమే కాదు, మా డబ్బు మాత్రమే కాదు, మా జ్ఞానం మాత్రమే కాదు, మా తెలివి మాత్రమే కాదు, మా కలిగిందంతా అమ్మి పరిచర్య చేస్తాం. హల్లెలూయా. అందుకని స్వస్థత పొందేరాక స్వస్థత పొందుతున్నారు. కానీ స్వస్థత పొందిన తర్వాత యేసుప్రభు అన్నారు, ఓ నువ్వు ఒక్కడ వచ్చావే, 9 మంది ఎక్కడున్నారు? స్వస్థత పొందడం మాత్రమే కాదు, స్వస్థత పొందిన తర్వాత దేవుని కోసం మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం, ఆయన్ని సంతోష పెట్టడానికి ఆయన వెంట వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని పిల్లలైన మనం ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆలోచన చేసిన విధముగా ఏమంటున్నాడు? స్వస్థతైనా అంతే, దేవుని వాక్యమైనా అంతే, ఏదైనా సరే దేవుని వాక్యము మనం గ్రహించి విశ్వాసమునందు బలహీనము కాకుండా విశ్వాసమునందు బలవంతులము కావాలి. అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. కనుక అంత ఎక్కువ శ్రమ తీసుకో మనం, అంత ఎక్కువ శ్రమ తీసుకో, శ్రమ తీసుకోకుండా దేవునికి అప్పగించేస్తాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని వైపు కన్నులెత్తి చూడండి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా అవునున్నట్టే ఉన్నాయి. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని నమ్మకంగా మనం వెంబడించాలి. ఎందుచేతనంటే నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమునో సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన సమస్తమును సాధ్యమే. అంచేత ఈ ప్రత్యేక సందర్భంలో
ఎవరికి వరే మీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకోండి. చాలా జాగ్రత్తగా విశ్వాసమనందు బలవంతులమయ్యామా? మన విశ్వాసానికి కర్త అయినటువంటి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తున్నావా? నీవెవరి వైపు చూస్తున్నావు? నీ దృష్టి ఎవరి మీద ఉన్నది? ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, నీ విశ్వాసానికి ఎన్ని పరీక్షలు వచ్చినా సరే నీ దృష్టి అటు ఇటు చూడకూడదు. నీ విశ్వాసమున కర్తయు నమ్మదగిన దేవుడైనటువంటి, దాన్ని నెరవేర్చినటువంటి దేవుడైనటువంటి ఆ మహాదేవుని వైపు చూసినప్పుడు ఆయన నీ కార్యము సఫలము చేస్తాడు. ప్రభువా, ఆరంభించిన విశ్వాసం ఎక్కడైనా సరే ఆగిపోయిన పరిస్థితులందేమో పరీక్షించి ఆరంభించిన విశ్వాసాన్ని అభ్యంతరం వచ్చినప్పుడు సైతము దాన్ని కొనసాగించడానికి తగిన అభిషేకం శక్తి వారికి అనుగ్రహించండి. విశ్వాసమునందు ఎక్కడ కూడా బలహీనుడు కాకూడదు. విశ్వాసమునందు వారు పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు బలవంతులు కావాలి. విశ్వాస పరీక్షలు ఎదుర్కొని దానిలో జయము సంపాదించే బిడ్డలుగా చేయండి నాయన. అట్టి విశ్వాసం నీ బిడ్డలకు అందరికీ దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ ప్రభువుకి అనంత మహిమ కలుగును గాక. ఉదయకాల సమయము చాలా పవిత్రమైన సమయము. దేవుడు మాటలు ఎంతో పవిత్రమైనవి, ఆయన వాగ్దానం ఎంతో నమ్మదగినవి. మొట్టమొదట లేచిన తర్వాత మన సృష్టికర్తని దేవుని స్తుతించడం, అది ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ఈ విలువను గుర్తేదికి నేను ఉదయకాల సమయంలో ఈ మెస్సియా ఫెలోషిప్ తరపున జరిగేటటువంటి మరి ప్రార్థనకు వస్తున్నాను. ఇది చాలా విలువైనటువంటి ప్రార్థనా సమయం. అది నా జీవితంలో ఈ ఉదయకాల సమయం ప్రార్థన రావటం వల్ల వ్యాపారానికి సంబంధించినటువంటి 10 లక్షల అప్పు తీర్చగలిగాను. రెండవదిగా కొద్ది మాసాలుగా నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో కాంట్రాక్టులు చేస్తుంటాను. నా పేరు మోహన్ రామ్. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో అది వాళ్ళందరూ వాళ్ళు పిలిచి ఒక 10 లక్షల రూపాయల ఆర్డర్స్ ఈ సంవత్సరం నాకు ఇచ్చారు. మరి మేము ఒక షాపింగ్ అంబులెన్స్ కట్టుకున్నాను ఏలూరు రోడ్లో. 4 మాసాలుగా ఆ షాపులకు ఎవరు అద్దెకు రావట్లేదు. ఉండటానికి సెంటర్లోనే ఉంది కానీ ఎవరు బాడుకు రావట్లేదు అనమాట. అసలు ఇది ఈ ఉదయకాల సమయం ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ షాపులన్నీ ఫిల్అప్ అయినాయండి, అద్దెకు వచ్చారు. కనుక మన బంధకాల నుంచి విడుదల పొందాలంటే, మనం లేమి తీర్చబడాలంటే, మన అవసరతలు తీర్చబడాలంటే, దేవునికి ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయం ముందు దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్రయిస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి ఉదయకాల సమయం మేలు పొందాలని నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మెస్సియా ఫెలోషిప్ వారు సమర్పించిన మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి మీరు ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 520007. మరల వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.